పద్మవ్యూహం పదిహేడవ భాగం సమరసేనుడి ముఖం కోపంతో జేవురించి ఉన్నది అతని ముఖ్య అనుచరుడు దళపతి చేతులు కట్టుకొని తల వంచుకొని నిలబడి ఉన్నాడు నువ్వింత అసమర్థుడమని నేననుకోలేదు చిత్రలేఖ పూర్తి బాధ్యత నీకప్పగించాను ఆమె సంగతి ఇద్దరికీ తెలుసు మరెవ్వరికీ తెలియదు పైగా సామాన్యులకెవ్వరికీ తెలియని రహస్య స్థలంలో ఆమె బంధించబడి ఉన్నది అలాంటి చిత్రలేఖ కనిపించకుండా పోయిందంటే కారణమేమిటి అని సమరసేనుడు గర్జించాడు ప్రభు ఇంతవరకు ఆమె విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటూ వచ్చాను కొన్ని రోజులుగా అస్వస్థత కారణంగా ఆమె విషయంలో కొంత అశ్రద్ధ వహించాను పైగా ఆ రహస్య స్థలం ఎవరికీ తెలియదన్న ధైర్యం కూడా నన్ను అజాగ్రత్త పరుణ్ణి చేసింది అని దళపతి తలవంచుకొని అన్నాడు ఆ స్థలం సంగతి ఎవరికి తెలిసి ఉంటుందంటావు ఆమెను ఎవరు విడిపించి ఉంటారు ఇది చాలా కఠిన సమస్య చిత్రలేఖమున్న నా దగ్గరికి వచ్చి నన్ను బెదిరించింది నా ప్రాణం మీదకి వచ్చే రహస్య వస్తువులు కొన్ని ఆమె దగ్గర ఉన్నాయి పైగా ఆమె మహారాజు సోదరి ఆమెను ఇంతకాలం నేను బంధించి ఉంచిన విషయం మహారాజుకు తెలిస్తే మన పని అంతే వెళ్ళు ఎలాగైనా సరే చిత్రలేఖ ఆచూకీ తెలుసుకోవడానికి ప్రయత్నించు ఆమె విషయం మనిద్దరికీ తప్ప మరెవరికీ తెలియకూడదు జాగ్రత్త అని సమరసేనుడు హెచ్చరించాడు దళపతి ఏమీ మాట్లాడలేకపోయాడు భయాందోళనలు అతని మనస్సును ఆవరించి ఉన్నాయి ఇక చేసేది లేక బ్రతుకు జీవుడా అన్నట్టు అక్కడ్నుంచి బయటపడ్డాడు సమరసేనుడి మనస్సు మాత్రం మనస్సులో లేదు తన మాన ప్రాణాలన్నీ ఇప్పుడు చిత్రలేఖ చేతుల్లో ఉన్నాయి ఇలాంటి విషమ పరిస్థితిని తాను ఎదుర్కోవలసి వస్తుందని అతను ఎన్నడూ అనుకోలేదు రెండు రోజుల్లో తన నిర్ణయం కోసం మళ్లీ వస్తానని చిత్రలేఖ చెప్పి వెళ్ళింది గడువు పూర్తి కావస్తోంది తాను తానింకా ఏ నిర్ణయానికి రాలేకపోయాడు అసలు ఎలా రాగలడు ముందు నుయ్యి వెనక గొయ్యి సామెతలా ఉంది తన పరిస్థితి తెలిసి తెలిసి తాను మహారాజుకు అపకారం తలపెట్టి రోటిలో తలదూర్చలేడు అలా కాదని చిత్రలేఖకు సహాయం చేయకుండా ప్రాణాల మీదకి తెచ్చుకోలేడు అతని మనస్సు తేలని సమస్యలతో ఆందోళనలతో నిండిపోయి సతమతం కాసాగింది ఎటు ఏ నిర్ణయానికి రాలేకపోతున్నాడు మళ్ళీ చిత్రలేఖ ఏ ఘడియలోనైనా రావచ్చు చిత్రలేఖ తన దగ్గరికి వచ్చి వెళ్ళిన తర్వాత ఆ ఆందోళనలతో తాను రాజభవనానికి కూడా వెళ్ళలేదు సాధారణంగా తాను ఏనాడు రాజభవనానికి వెళ్లకుండా ఉండడు రెండు దినాలుగా తాను వెళ్ళకపోవడంతో విక్రమసేనుడు ఏమనుకుంటున్నాడో తెలియదు ఒకసారి రాజభవనానికి వెళ్ళి రావడం మంచిదనిపించింది సమరసేనుడికి వెంటనే లేచి దుస్తులు మార్చుకొని రాజభవనానికి బయలుదేరాడు అతను వెళ్లేసరికి తన భవనంలో విక్రమసేనుడు ఒంటరిగా కూర్చొని ఉన్నాడు సమరసేనుణ్ణి చూడగానే నవ్వి ఏమైంది సమరసేన రెండు దినాలుగా ఇటు రానేలేదు అని అన్నాడు ఆరోగ్యం సరిగ్గా లేదు ప్రభు అందుకనే రాలేదు అని సమరసేనుడు ముక్తసరిగా సమాధానమిచ్చాడు నేను అలాగే అనుకున్నాను లేకపోతే ఇక్కడికి రాకుండా ఉండవు కదా ఇంతకీ తంత్రనాథుడి ద్వారా విశేషాలేమైనా తెలిసాయా అని విక్రమసేనుడడిగాడు నాకేమీ తెలియదు అసలు నాకు తంత్రనాథుడే కనిపించలేదు అని సమరసేనుడు సమాధానమిచ్చాడు కైకేయిని విడిపించే ప్రయత్నం మీద ఉండి ఉంటాడు అని మహారాజన్నాడు ఇద్దరూ అలా మౌనంగా కూర్చుండిపోయారు అంతలో అకస్మాత్తుగా ఒక బాణం రివ్వున లోపలికి దూసుకువచ్చి ఎదురుగా ఉన్న గోడకు తగిలి కింద పడిపోయింది సమరసేనుడు మరుక్షణంలో బయటికి పరిగెత్తాడు అతనికి కంటికి దూరంగా గుర్రం మీద వెళ్ళిపోతున్న ఒక స్త్రీ కనిపించింది కంగారుగా అతడు బయటికి రావడం గమనించిన కాపలా భటులు ఏమిటన్నట్టు సమరసేనుడి వంక చూశారు బయటి నుంచి గుండా ఒక బాణం దూసుకువచ్చింది మీరింత అజాగ్రత్తగా ఇక్కడ ఉండి ప్రయోజనమేమిటి అని సమరసేనుడు కోపంగా అడిగాడు మాకిక్కడ ఎవరూ కనిపించలేదు ప్రభు అని ఒక భటుడన్నాడు వెళ్ళండి చుట్టూ వెతకండి ఎవరైనా కనిపిస్తారేమో పట్టపగలు ఇంత నిర్భయంగా రాజభవనంలోకి బాణం వదిలారంటే మన అజాగ్రత్త ఎలాంటిదో తెలుస్తూనే ఉన్నది అని సమరసేనుడన్నాడు కాపలా భటులు నలువైపులకి పరిగెత్తారు తాను చూసిన గుర్రం మీద స్త్రీ సంగతి సమరసేనుడు వాళ్లకు చెప్పలేదు చెప్పడం ఇష్టం కూడా లేదు ఆమె ఎవరై ఉంటుందా అన్న ఆలోచనే అతన్ని భయపెట్టసాగింది సమరసేనుడు లోపలికి వచ్చాడు అప్పటికి విక్రమసేనుడి చేతిలో ఉంది ఆ బాణం ఆ బాణం కొనకి ఒక లేఖ కట్టబడి ఉన్నది దానిని చేతిలోకి తీసుకుంటూ సమరసేనుడు చూడగానే ఎవరైనా కనిపించారా అని విక్రమసేనుడు అడిగాడు ఎవరూ కనిపించలేదు మన భటులు వెతుకుతున్నారు ప్రభు అని సమరసేనుడన్నాడు అతని దృష్టి లేఖ మీదనే ఉన్నది అందులో ఏముందోనని అతని మనస్సు ఆందోళన చెందసాగింది విక్రమసేనుడు ఆ లేఖను పూర్తిగా చదివి దానిని సమరసేనుడికి అందించాడు కంగారుగా దానిని చదవసాగాడు సమరసేనుడు విక్రమసేన మహారాజు గారికి సమరసేనుడి చేతిలో మీరు కీలుబొమ్మలా మారి మీకు మీరే ముప్పు తెచ్చుకుంటున్నారు మీరు నమ్మినట్టు సమరసేనుడు మీకు ఆప్తుడు కాదు సమయానుకూలంగా మీ వెనక గోతులు తవ్వడానికి అతను వెనుకాడడు అతని విషయంలో తగు జాగ్రత్త వహించవలసిందని హెచ్చరిస్తున్నాం మరో ముఖ్య విషయం మీ ప్రియ సోదరి చిత్రలేఖ ఏమైందో మీరెప్పుడైనా అసలు తెలుసుకున్నారా ఇంతకాలం ఆమెను సమరసేనుడే ఒక రహస్య స్థావరంలో బందీగా ఉంచాడు ఇప్పటికైనా ఈ విషయాలు తెలుసుకోండి మీ శ్రేయోభిలాషి ఈ ఉత్తరం చదివేసరికి సమరసేనుడికి ఒళ్లంతా పట్టింది చేతులు వణకసాగాయి అతన లేఖను ఒక పక్కన పెట్టి మహారాజు వంక చూశాడు ఇందులో ఏదో మోసముంది ప్రభు ఎవరో మన మీద మనమీద మన మనిద్దరి మధ్య శత్రుత్వం రేపి మనల్ని విడదీయాలనుకుంటున్నారు మనం తగు జాగ్రత్తలో ఉండడం అవసరం ప్రభు అని సమరసేనుడు వణుకుతూ అన్నాడు నేను అలాగే అనుకుంటున్నాను అని విక్రమసేనుడన్నాడు ఆ మాట వినగానే సమరసేనుడికి కొంత ధైర్యం చెక్కింది ఆ ఉత్తరం చదివి విక్రమసేనుడు తనను అనుమానిస్తున్నాడేమోనన్న భయం అతనిలో నుంచి తొలగిపోయింది కాని అసల లేఖను ఎవరు ఎందుకు ఏ ఆశించి పంపారో ఊహించుకోగలిగిన సమరసేనుడు మనస్సులో ఇంకా ఆందోళన చెందుతూనే ఉన్నాడు ప్రభు నేను వెళ్ళి ఈ లేఖను పంపిన వాళ్లను గురించి ఆచూకీ తీస్తాను మీరు విశ్రాంతి తీసుకోండి వివరాలు తెలిసిన తర్వాత మిమ్మల్ని కలుసుకుంటాను అని సమరసేనుడు లేచి అక్కడి నుంచి నడిచాడు ఇంతలో మహా మహామంత్రి బయటికి రాగానే ప్రభు భవనం చుట్టూ వెతికి వచ్చాం ఎక్కడా మాకెవరూ కనిపించలేదు అని అన్నారు ఇక ముందైనా తగు జాగ్రత్తలో ఉండండి అని సమరసేనుడు వాళ్లను హెచ్చరించి ఇంటికి దారితీశాడు అతని మనస్సు మనస్సులో లేదు తానిప్పుడు విషమ పరిస్థితుల్లో ఇరుక్కొని ఉన్నాడు ఈ చిక్కుల్లో నుంచి ఎలా బయటపడటమా అని అతని ఆలోచనల కందని విషయంగా కనిపించసాగింది ఇంటికి చేరుకొని విశ్రాంతి తీసుకుందామని సేనాగారంలో ప్రవేశించిన సమరసేనుడు అక్కడ కూర్చొని ఉన్న వ్యక్తిని చూసి క్షణకాలం భయాందోళనలు చెందాడు ఒకసారి బయటికి చూశాడతను తన ఇంటి ముందున్న కాపలాభటుడు ఏమైంది తెలియలేద తనికి అక్కడెవరూ కనిపించలేదు ఆ వ్యక్తి అతన్ని చూసి మందహాసం చేస్తూ నేనిచ్చిన గడువు పూర్తయింది అని అన్నది చిత్రలేఖ నువ్వు నిజంగా నా సహాయం కోరుతున్నట్టయితే ఒక నిబంధన మీద ఒప్పుకోవడానికి నాకు అభ్యంతరం లేదు అని సమరసేనుడన్నాడు ఏమిటది అని చిత్రలేఖ అడిగింది మనిద్దరి మధ్య జరిగిన ఒప్పందం మనిద్దరికీ తప్ప తదితరులకి తెలియకూడదు అని అన్నాడు ఓ అలాగే అని చిత్రలేఖ అన్నది అయితే నీకు సహాయం చేయడానికి నేను అంగీకరిస్తున్నాను అని సమరసేనుడన్నాడు అదే నాకు కావాల్సింది ఇక నేను వస్తాను మీరిచ్చిన మాట తప్పకూడదు అలా తప్పితే ఏం జరుగుతుందో మీరు గ్రహించగలరు అని చిత్రలేఖ అన్నది నేను మాట తప్పను అని సమరసేనుడన్నాడు తర్వాత ఆమె బయటికి వెళ్ళిపోయింది నిబ్బరంగా గాలి పీల్చుకున్నాడు సమరసేనుడు గుండె మీద కుంపటి తాత్కాలికంగానైనా తొలగిపోయింది తర్వాత విషయాలు తర్వాత ఆలోచించుకోవచ్చు అని అనుకున్నాడు అంతలో తన కాపలా భటుడు కంగారుగా లోపలికి పరిగెత్తుకు వచ్చాడు ఎక్కడికి వెళ్ళావు ఎవరెవరో నా సేనాగారంలోకి కూడా అనుమతి లేకుండా ప్రవేశిస్తుంటే నువ్వేం చేస్తున్నావు అని సమరసేనుడు ఆ భటుడి వంక చూసి అన్నాడు భటుడు వినయంగా చేతులు జోడించి ఆ వచ్చినామే మీరు నన్ను రాజభవనానికి త్వరగా రమ్మన్నారని చెప్పింది నేను నిజమేననుకుని నమ్మి రాజభవనానికి పరిగెత్తాను తీరా అక్కడికి మీరక్కడ లేరు మళ్ళీ పరిగెత్తుకు వచ్చాను నన్ను క్షమించాలి అని భటుడు భయపడిపోతూ అన్నాడు నువ్వొట్టి మూర్ఖుడివి సరే ఇక వెళ్ళు ఇక నన్న జాగ్రత్తగా ఉండు అని సమరసేనుడు విసుగ్గా అన్నాడు భటుడు తల ఊపి బయటికి వెళ్ళిపోయాడు ఇదిలా ఉండగా కైకేయి నిజస్వరూపం బయటపడింది వసంత రూపంలో అందరి మన్ననలందుకున్న కైకేయి ఇప్పుడు అందరి దూషణకు గురి కావాల్సి వచ్చింది ఆమెకెదురుగా వసంతసేన మహారాజు మంత్రవహి తదితర గూఢచారులు ఉన్నారు కైకేయి తలవంచుకొని నిలబడి ఉన్నది లభించిందనుకున్న వసంత అసలు వసంత కాదని తెలియగానే వసంతసేన మహారాజు చాలా బాధపడ్డాడు మంత్రవహి క్రోధం తారాస్థాయినందుకున్నది నువ్వు వసంత రూపంలో తిరుగుతూ ఎందుకు అందరినీ మోసగిస్తున్నావు అని మంత్రవహి కైకేయినడిగాడు నేనొక ప్రముఖ గూఢచారి కుమార్తెను నేను గూఢచారిని గూఢచారులెప్పుడూ ఒక రూపంలో ఉంటారని నమ్మకం లేదు తమ తమ పనుల దృష్ట్యా ఎన్నో రూపాలెత్తుతూ ఉంటారు ఈ సంగతి మీకు తెలిసిందే ఇందులో తప్పేమీ లేదు మారువేషాలు వేయడం ఇతరులను మోసగించడానికే అది గూఢచారుల వృత్తి పోతే గూఢచారులెప్పుడూ తమ రహస్యాలను సాధారణంగా ఇతరులకు చెప్పరు ఇది వృత్తి రహస్యం అందువల్ల నేను నా గురించి ఏమీ చెప్పలేను అని కైకేయి అన్నది గూఢచారులు మంచి పనులు చేస్తే నేను సంతోషిస్తాను నువ్వు తలపెట్టిన పని ఎలాంటిదో తెలుసుకోవాలని నా అభిప్రాయం అని మంత్రవహి అన్నాడు నేను తలపెట్టిన పని ఒక విధంగా మీకు ఉపయోగకరమైనదేనని నా నమ్మకం ఒకవేళ మీరు ఆ ప్రయత్నంలో ఉండి ఉండవచ్చు నా ప్రయత్నమేమిటంటే విక్రమసేనుడి చేతిలో నుంచి జయపురాన్ని లాక్కోవడం అని కైకేయి అన్నది ఆ పనికి నిన్ను ప్రోత్సహించిందెవరు అని మంత్రవహి అడిగాడు ఎవరూ లేరు నేనే స్వయంగా పనికి పూనుకున్నాను అని కైకేయి అన్నది అందువల్ల నీకు కలిగే లాభమేమిటి అని మంత్రవహి అడిగాడు చాలా లాభాలున్నాయి నా పనిలో నేను సాఫల్యం పొందితే నా శక్తి సామర్థ్యాలు నిరూపించబడతాయి గూఢచారిగా నా పేరు ప్రఖ్యాతలు అందరికీ తెలుస్తాయి పోతే అసలు రాజ్యానికి వారసులైన వాళ్ళు నాకు తగిన ప్రతిఫలం ముట్ట చెప్పకపోరు ఇందులో నాకు సహాయపడేది నా అనుచరులు కొందరు పోతే పోతేజయపుర రాజ్యానికి అసలు వారసుడైన రంజిత్ నన్ను వసంతగానే భావించి నాకు సహాయపడటానికి అంగీకరించాడు అని కైకేయి అన్నది ఈ మాట వినగానే మంత్రవహి ఆశ్చర్యపోయాడు వసంత రూపంలో కైకేయి రంజిత్ని కూడా మోసగించిందన్నమాట అని అనుకున్నాడు అయితే నీ తండ్రి సాటిలేని గూఢచారి ఆయన నీకీ ప్రయత్నంలో తోడ్పడుతున్నాడా అని మంత్రవహి అడిగాడు లేదు నేనాయన సహాయం కోరలేదు ఆయన ఈ పనిలో సహాయపడితే ఇంకా నా శక్తి సామర్థ్యాలను పరీక్షించుకునే అవకాశమేముంది పైగా పని జరిగినా వచ్చే పేరు ప్రఖ్యాతలు ప్రతిఫలం ఆయనకే చెందుతాయి అసలు నిజానికి నా ప్రయత్నాలు ఆయనకు తెలియనే తెలియదు అయితే జయపురం కోటను ఆక్రమించుకోవడం సర్వసాధారణమైన విషయం కాదు అందుకు అంగబలం కూడా కావాలి ఆ కారణంగా నేను నాయకుడు బేతాళసింహుడి సహాయం కోరాను అందుకు ప్రతిఫలం నేను వసంత తాలూకు నగలు అతనికి బహూకరించాను అతను నాకు నా ప్రయత్నంలో పూర్తి సహాయం చేయడానికి అంగీకరించాడు ఇక అతను చూసి రంజిత్ సహాయ సహకారాలతో జయపురం కోట మీద దండెత్తడమే తదుపరి కార్యక్రమం నేను రంజిత్ కోసం అన్వేషిస్తూ ఉండగా మీ గూఢచారుల చేత చిక్కి ఇక్కడ వచ్చిపడ్డాను అని కైకేయి అన్నది వసంత నగలు నీ దగ్గరికి ఎలా వచ్చాయి అని వసంతసేనుడు కుతూహలంగా అడిగాడు పట్టాభిషేక మహోత్సవం నాడు వసంత తన భర్తతో దేవాలయానికి వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా విక్రమసేనుడు సమరసేనుడు మాయోపాయంతో జయసేన మహారాజును ఆయన కుమారుణ్ణి హతమార్చారట వసంతను ఆమె రక్షకురాలు చిత్రలేఖ ఎలాగో అక్కడ్నుంచి తప్పించి అడవిలోకి పంపింది అప్పుడు ఆమె దగ్గర ఆ నగలపెట్టె ఉన్నది ఆమె అలా బయలుదేరి చివరికి ఎలాగో మా స్థావరం చేరుకున్నది అప్పుడే ఆమె తన కథంతా నాకు చెప్పింది తర్వాత ఆ నగలపెట్టెను నాకు అప్పగించి తాను మీ రాజ్యానికే బయలుదేరింది నగలపెట్టె తన దగ్గర ఉండడం తనకే అపాయకరమని భావించినందున ఆమె దానిని నా దగ్గర వదిలింది ఇది జరిగి చాలా సంవత్సరాలైంది ఆ తర్వాత ఆమె జాడ నాకు తెలియలేదు మీ దగ్గరకు క్షేమంగా చేరగానే నాకు వర్తమానం పంపుతానన్నది కానీ ఆ వార్త కూడా నాకు అందలేదు అందువల్ల ఆమె అడవిలో ఏ క్రూర జంతువుకో బలి అయి ఉంటుందని అనుకున్నాను ఇంతకాలం ఆమె కోసం ఎదురు చూసిన తర్వాత చివరికి ఆమె ప్రాణాలతో ఉండి ఉండదని నిశ్చయించుకొని ఆమె చివరి కోరికను నెరవేర్చడానికి పోనుకున్నాను అదే జయపుర రాజ్యాన్ని తిరిగి ఆక్రమించుకోవడం ఇది తన అభీష్టంగా ఆమె నా దగ్గర నుంచి మీ వద్దకు బయలుదేరుతూ చెప్పింది దానిని నేను నా కర్తవ్యంగా భావించాను అని కైకేయి అన్నది కైకేయి చెప్పిన దానిలో నిజానిజాలు తెలుసుకోవడానికి ప్రయత్నించాలి అందుకను తన ఖైదులో ఉంచడం ఉత్తమమని వసంతసేన మహారాజు నిశ్చయించుకున్నాడు కైకేయిని మన రహస్య కారాగారంలో బంధించండి అని వెంటనే మంత్రవహి తన అనుచరులకు ఆజ్ఞాపించాడు వాళ్ళామెను తీసుకొని కారాగారం వైపు బయలుదేరారు వెంటనే మంత్రవహి ప్రభు వసంత రూపంలో తిరుగుతున్న కైకేయిని గురించి మనకంటే రంజిత్కి ఎక్కువ తెలుసు ఒకసారి ఇక్కడికి రప్పిస్తే అతను స్వయంగా కైకేయితో మాట్లాడతాడు పైగా కైకేయి చెప్పిన విషయాలలో నిజానిజాలు మనకు తెలుస్తాయి అతనిప్పుడు బాబాజీ ఆశ్రమంలో ఉన్నాడు అని మంత్రవహి అన్నాడు అవును రంజిత్ను ఒకసారి ఇక్కడికి రప్పించాలని నేనెప్పటినుంచో అనుకుంటున్నాను ఇంతకీ ఆ బాబాజీ ఎవరు అని వసంతసేన మహారాజు అడిగాడు మంత్రవహి నవ్వుతూ ఆ విషయాన్ని సావకాశంగా మరొకప్పుడు చెబుతాను తన రహస్యం ఎవరికీ చెప్పవద్దని బాబాజీ నన్ను కోరాడు రంజిత్ కోసం మన వాళ్లను పంపుతాను అని మంత్రవహి అన్నాడు అందుకు వసంతసేన మహారాజు అంగీకరించాడు మంత్రవహి ఇద్దరు గూఢచారులను ఆ పనికి నియోగించాడు ఆ ఇద్దరికీ రంజిత్ బాబాజీ ఆశ్రమం బాగా తెలుసు ఒకవేళ రంజిత్ బాబాజీ ఆశ్రమంలో లేకపోయినా అతనెక్కడున్నది తెలుసుకుని అతనినిక్కడికి తీసుకురండి అని మంత్రవహి వాళ్లతో అన్నాడు వాళ్లకు రంజిత్ పేర ఒక లేఖ స్వయంగా రాసి ఇచ్చాడు మంత్రవహి ఆ లేఖను తీసుకుని గూఢచారులిద్దరూ గుర్రాల మీద రంజిత్ కోసం బయలుదేరారు